రజనీ గారు ఈ రోజున జెండా సభతో చాలా స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి నీ మీద యుద్ధమే అని చాలా స్పష్టంగా. సో ఈ రోజున ఆయనతో కలిసి రాకపోగా పదే పదే మీ 24 తీసుకున్నారా, లేకపోతే మీరు ఇంత తక్కువ ఏంటి, లేదా మీరు సీఎం పదవి అడగాల్సింది, ఇలా పదే పదే ఎవరో ఒకళ్ళు పనిగట్టుకుని పెద్దరికం తీసుకోవడాన్ని ఎలా చూడాలంటారు. ఈరోజు తాజాగా మరోసారి ముద్రగడ పద్మనాభం గారు ఒక లేఖ రాశారు, అది స్వీట్ వార్నింగ్ అని చెప్పి బయట ప్రచారం జరుగుతుంది, ఎలా చూడాలి ఇవన్నీ కూడా? ముఖ్యంగా నిన్న సభ సాక్షిగా సూర్యచంద్రులు ఒకే స్టేజ్ మీద కనపడితే ఎలా ఉంటుంది అంటే, తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే ఉందో దాంట్లో టీవీలు పగిలిపోయినటువంటి పరిస్థితి. అదే రకంగా నిన్న వాస్తవిక విషయాలని యథార్థంగా చెప్పడం జరిగిందండి. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మార్లు అంటాం, చచ్చిపోయిన టీడీపీ పార్టీని బతికించాము బతికించాము అంటే ఎక్కడ చచ్చిపోయింది? తెలంగాణలో 52-53 రోజులు ఒక వ్యక్తి జైల్లో ఉండి బయటకు వచ్చి కంటికి సర్జరీ చేయించుకొని రేవంత్కు మీరు ఏది గౌరవ రేవంత్ రెడ్డి గారికి మీరు పని చేయాల్సిందే అంటే, హలో మన ఇక్కడి నుంచి తెలుగుదేశం కార్యకర్తలు సంచి సభేళా సర్దుకొని పార్టీకి పనిచేసి రేవంత్ రెడ్డి గెలుపు కెరటాలను ఎగరవేసే వరకు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. పార్టీ చచ్చిపోయిందా? సైబరాబాద్ టవర్స్లో ఒక మీటింగ్ పెడితే, మచ్చుక్కు మీటింగ్ పెడితే కుప్పలు తెప్పలుగా కదిలి వచ్చిన జనం, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళందరూ అభిమానులు కాలేదండి, కృతజ్ఞతాపరులు. ఎందుకంటే ఆయన వల్ల ఉద్యోగం పొంది సాఫ్ట్వేర్ కంపెనీ ద్వారా పక్క దేశాలకు వెళ్ళి కుటుంబాలని బాగుపరుచుకున్నటువంటి వ్యక్తులు, ఇంకా వీళ్ళకంటే వాళ్ళకి ఎక్కువ ఉంటుందండి. సో ఇటువంటి పరిస్థితుల్లో చచ్చిపోయింది 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 అంటూ ఆ టీడీపీ క్యాడర్ని విమర్శించడం కరెక్ట్ కాదు. వాళ్ళకి 4 దశాబ్దాల చరిత్ర ఉంది. ఏదైతే బూత్ లెవెల్ మేనేజ్మెంటు, పోలింగ్, ఇదంతా వాళ్ళకి తెలుసు. వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ స్టఫ్ ఉంది. మన పరిస్థితి ఏంటి? నేను కష్టపడాలా? నేను పని చేయాలా? ఓజీ సినిమాలో వచ్చిన డబ్బులు పెట్టుకొని నేను ఈరోజు చార్టర్డ్ ఫ్లైట్లో సభల దగ్గరకు వస్తున్నా, ఇది నా పరిస్థితి. ఇంకా కూడా 40 కావాలి, 50 కావాలి, 60 కావాలంటే నేను ఎక్కడ తెచ్చేది? నేను చెప్పినట్టు పోనీ మీరు విన్నారా? పోనీ మీరు చెప్పినట్టు నేను విన్నాను. 140 స్థానాల్లో నన్ను నిలబెట్టారు, రోడ్డును పెట్టారు. అదే రకంగా 32 స్థానాల్లో తెలంగాణలో అన్నారు. కనీసం 8 స్థానాల్లో 7 స్థానాల్లో 2000 ఓట్లు కూడా తెచ్చుకోకుండా నడి రోడ్డు మీద ప్రచారానికి పెట్టి నన్ను పడేశారు. ఈరోజు నా పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు పార్టీకి పని చేశాను, డబ్బులు ఖర్చు పెట్టాను, ఎంత తిరిగాను అని ప్రతి ఒక్కరు మాట్లాడారు, అది వాస్తవం యథార్థం. కానీ నేనెంత తిరిగాను, నేనెంత కోల్పోయాను? నాతో పోల్చుకోండి, నాతో పోల్చుకోండి. నా కుటుంబాన్ని రోడ్డును పెట్టాను, నా భార్యలు మాటపడ్డది, ఎక్కడో వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు కూడా మాటపడ్డారు, పసి బిడ్డల్ని అసభ్యంగా పదజాలం వాడారు, 2 చోట్ల ఓడిపోయాను, ఆస్తులు అమ్ముకున్నాను. ఓడిపోయిన బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఇంకా నేను ఉన్నాను అంటే ఏదో దక్షిణాఫ్రికాలో ఏదైతే నల్ల జాతీయులు గాంధీ గారిని బయటకు గెంటి వేయబోయినట్టుగా మళ్ళా నాకు స్థాయి స్థానం వస్తుంది అని ఒక దృఢమైన నమ్మకంతో నిలబడ్డాను. మీ పౌరుషాలకి పోయి ఈరోజు యథార్థ విషయాలను మర్చిపోయి మీరు ఇష్టాచారంగా మాట్లాడితే ఊరుకునేది లేదు. చాలా స్ట్రాంగ్గా చెప్పారండి, నన్ను శంకించేవారు నా వారు కాదు, నాతో వచ్చేవారే నా వారు. ఈరోజు 24 మందిని నేను అసెంబ్లీలో కూర్చోబెట్టాలనుకున్నా, మీరు ఎందుకు వెనక్కలాగుతున్నారు? పోనీ 60 స్థానాలు, మీరు చెప్పిన 70 స్థానాలు తీసుకురండి, డబ్బులు తీసుకురండి, క్యాడరు, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ ఉందా, డబ్బు ఉందా, మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ప్రశ్నించిన తరుణం అండి. దీంట్లో మనం 100% టీడీపీ స్థాయిని, 14 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు గారిని భువనేశ్వరం అనే మాట అనిపించారు. వీటన్నిటికీ సరైన సమాధానాలు చెప్పాలా? 24 అన్న ప్రతి ఒక్కడికి వామనమూర్తి కూడా 3 అడుగులు అడిగాడు. 3 అడుగుకి అధపాతాళానికి తొక్కారు. నిన్ను తొక్కేది నేనే జగన్, నిన్ను తొక్కేది నేనే, లేకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు అని కింకరించి మాట్లాడిన మాటలు నిజంగా జనాల చెవుల్లో తుప్పొదిలిపోయిందండి. అదే రకంగా పాపం నారా లోకేష్ గారిని పప్పు పప్పు అన్నారు మొన్న యువగళం సభలో. ఏదైతే రెడ్ డైరీ పట్టుకోగానే ఏమన్నారండి, ఎర్ర బుక్ అని భయపడ్డారు కదా. సో చెవుల్లో వదిలిచ్చిన తుప్పు వదిలిచ్చినారు కదా. సో ఈ రకంగా యువ నాయకులు గర్జిస్తూ ముందుకొస్తుంటే పాపం తాడేపల్లి ప్యాలెస్లో ఉండే సింహాలో పులిలో పాపం బోన్లో వెళ్ళడానికి సిద్ధపడిపోయినాయండి. ఇంకోటి ఏంటంటే మీరు అడిగిన ప్రశ్న, ముద్రగడ గారు రాసిన లెటరు, మాకు ముద్రగడ గారు కానీ హరిరామయ్య జోగయ్య గారు కానీ మా కాపుల్లో కుల పెద్దలేనండి, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. కానీ మాట్లాడే పెదవుల కంటే సహాయం చేసే చేతులు మిన్నా అన్నట్టుగా మా క్యాడర్లో కార్యకర్తల్ని నాయకులుగా చేసి ఉండాల్సింది, మాకు ఫైనాన్షియల్ ఎబిలిటీ సపోర్ట్ చేసి ఉండాల్సింది, మా వెనకాల నిలబడి ఉండాల్సింది. ఎక్కడో కూర్చొని లెటర్లు రాస్తే, ఎక్కడో కూర్చొని లెటర్లు రాస్తే మాకేం ఉపయోగం? ఈరోజు అధినాయకుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు, నీకంటే చిన్నవాడు, నువ్వు అనుభవించిన పదవులు ఏ ఒక్కటి అనుభవించలేని వేడు,
రెండు చోట్ల ఓడిపోయినవాడు, కుటుంబాన్ని కోల్పోయినవాడు, ఎండకి వానకి పార్టీని కాపాడుకుంటూ వస్తున్నవాడు, విలాసాలని వదులుకొని రోడ్ల మీద కూర్చున్న వ్యక్తి, ఈరోజు నువ్వు ఆ పదవి ఆశించలేదు, ఈ పదవి ఆశించలేదు, నువ్వు సీఎం అవ్వలేదా, మనం ఏం చేసామని సీఎం అవుతాం, రెండు చోట్ల ఓడిచ్చామనా, దశాబ్ద కాలం నుంచి తిప్పుతున్నామనా. ఆయన పడిన కష్టంలో కార్యకర్తలు, మేము పడిన కష్టం ఉండొచ్చండి కాదనట్లేదు, మాకు ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసిన వాళ్ళు డబ్బులు ఎకరాలు అమ్ముకున్న వాళ్ళు ఉండొచ్చు, కానీ ఆయన పడిన కష్టంతో పోలిక ఉండదండి. కానీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కట్టుబడి ఉండాలి. ముదురుగడ గారిని అడుగుతున్నాను అన్నా, మన కాపు కులంలో నువ్వు కుల పెద్దవన్నా, ఒప్పుకుంటాం, ఎప్పటికీ ఎప్పటికీ చరిత్రలో నువ్వే. కానీ అన్నని జనవాణి సభ సాక్షిగా అరెస్టు చేసినప్పుడు ఎందుకన్నా నువ్వు బయటకు వచ్చి మా నాయకుడిని అరెస్ట్ చేస్తారా అన్నా. పార్టీలు వేరే ఉండొచ్చు అన్న, ఒకవేళ నీకు నాకు పార్టీలు వేరే ఉండొచ్చు, కానీ కాపుల్లో ఒక నాయకుడు కదా. అసలు జనసేన పార్టీకి కాపు కులం ముద్ర వేస్తూ జనాలకి దూరం చేయాలనుకున్న సంకల్పంతో ఉన్న వైసీపీని రెడ్డి పార్టీ అన్నారు, ఇంకొక పార్టీని ఇంకొక పార్టీ కుల పార్టీ అన్నారు. మరి మా పార్టీకి ఏదైనా అన్యాయం జరిగిందో, ఒకవేళ అన్యాయమే జరిగిందండి, 24 సీట్లు మాకు అన్యాయమే జరిగితే, మరేంటి దళితులు వచ్చి మాట్లాడరు, మైనారిటీలు వచ్చి మాట్లాడరు, కాపులే వచ్చి మాట్లాడతారు. పోనీ ఏం చేశారా కాపులు అంటే, పహలకొల్లలో చిరంజీవి గారిని ఓడిచ్చారు, నాగబాబు గారిని ఓడిచ్చారు, అరవింద్ బాబు గారిని ఓడిచ్చారు. పాపం మా కళ్యాణ్ బాబుని అయితే కాపుల మెజారిటీ భారీగా ఉన్న భీమవరంలో గాజువాకలో ఓడిచ్చారు. ఇది మా కాపుల సత్తా సామర్థ్యత. మరి పురమాయించడానికి, సలహాలు ఇవ్వడానికి, సమస్య రేస్ చేయడానికి మీరైతే ఉంటారు, ఆ లెటర్లు రాసే బదులు మాతో వచ్చి ఎండకి వానకి తిరిగి పనిచేయండి సార్, మేము పడే కష్టం తెలిసిద్ది, జెండా కింద పడిపోకుండా మా అన్న పడే కష్టం మీరు తెలుసుకోండి సార్. ఈరోజుకు ప్రతి ఒక్కడు కుక్క మురిగినట్టు మురుగుతాడు ప్యాకేజ్ ప్యాకేజ్ అని. ఒకవేళ మా అన్న ప్యాకేజీ తీసుకుంటే ఈ పార్టీకి తాడేపల్లి ప్యాలెస్ని మించిపోయి ఉండేది మా మంగళగిరి పార్టీ కార్యాలయం. ఎలా ఉందో చూసారా సార్, ఈరోజుకి అన్న వస్తుంటే పైనుంచి సిమెంటు కంకర పడుతుందేమోనని దూరం నుంచి నడిచి వస్తున్న పరిస్థితి. ఈరోజుకి పార్టీలో వెహికల్ లోపలికి పోవడానికి కూడా లేనంత ఇబ్బందికర పరిస్థితులు. ఈరోజు పార్టీకి వచ్చిన మా అభిమానులు గేట్ల కాడ ఊగిసలాడుతున్న పరిస్థితి. మరి మా అన్న ప్యాకేజ్ తీసుకుంటే అమరావతిలోనే ఒక భవనాన్ని, ఒక ప్యాలెస్ని, ఒక ప్లేస్ని, ఒక డబ్బుని ఇచ్చుండేవాడేమో బాబుగారు పాపం. ప్యాకేజీలకి పడిపోయేవాడైతే 10 సార్లు కొనుండేవాడు జగన్, 10 సార్లు. అట్లాంటి ఈరోజు నిజాయితీపరుడైన ఒక కాపుల్లో ఒక నాయకుడు, అన్ని కులాలని కాపు కలుపు కాసే నాయకుడిని ఈరోజు రాష్ట్రం కోల్పోబోతుందా? ఎందుకు మీరు విమర్శలు సంధిస్తున్నారు? ఒక వ్యక్తిని ఒంటరిగా వదిలేసి రంగా గారిని కోల్పోయాం, ఒంటరిగా వదులుకొని ఏ కాపులందరూ ఇరగదీసే కాపులందరూ 100 మంది 200 మంది ఎందుకు కాపు కాయలేకపోయారు, ఆయన చనిపోయినప్పుడు మీరు ఎందుకు లేరు అని ప్రశ్నించిన మా నాయకుడి మాటలకి సమాధానం లేదు. అదే రకంగా ఇంకొక వ్యక్తి వచ్చాడు పాపం, ప్రజారాజ్యం పార్టీ ద్వారా జనాల్లోకి మమేకమై బీసీలకి, దళితులకి ఎక్కువ అవకాశం కల్పి బడుగు బలహీన పార్టీ అంటూ ముందుకొచ్చింది ప్రజారాజ్యం. ఆయన్ని విమర్శలు సంధించారు, టికెట్లు అమ్ముకున్నామన్నారు, కోడిగుడ్లేసి కొట్టారు, ఆయన వెళ్ళిపోయాడు, మళ్ళీ వెనుతిరిగి చూడట్లా. ఇక ఇతన్ని కూడా పంపించేస్తే కాపు కులంలో ఒక నాయకుడు అనేవాడు పుట్టడు, పుట్టబోడు, రాష్ట్రం ఒక నిజాయితీపరుడైన నాయకుడిని కోల్పోతుంది. దయచేసి మా అన్నని విమర్శించడం ఆపేయండి, అన్న తీసుకున్న నిర్ణయం ఆయన వ్యూహానికి వదిలేయండి, ఏ ఒక్క వ్యక్తిని తక్కువ చేయడు. ఈరోజు రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం తన పదవిని సైతం పళంగా పెట్టి, పార్టీని సైతం పళంగా పెట్టి చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ శిరసా వహించండి. ఈరోజు టీడీపీ పార్టీని విమర్శలు సంధించాల్సిన పనిలే, వాళ్ళ బలం వాళ్ళకుంది, వాళ్ళ బలం వాళ్ళకి ఎంత ఉందో తెలంగాణలో గెలుపులో రేవంత్ రెడ్డి అన్న గెలుపులో చంద్రబాబు గారు కనపడ్డారు. ఆ వ్యక్తి ఏమి డబ్బులు ఇచ్చి దగ్గరుండి ఏది తెలంగాణలో కూర్చొని ప్రచారానికి కూడా తిరగల, అరే జైల్లోంచి బయటకు వచ్చాడయ్యా బాబు, సర్జరీ చేయించుకున్న హాస్పిటల్ బెడ్ మీద ఉండి ఒక కంటి సైగతో తెలంగాణకి వెళ్ళిన తెలుగుదేశం కార్యకర్తలు పూటలు పూటలు ఉండి పనులు చేసి ఆ పార్టీ గెలుపుకు కారణమయ్యారు. ఒక్క సీట్లో కూడా పోటీ చేయలే. బాబు గారు చెప్పారు, అనువు కాని చోట అది కుల మన రాదు, మనం అక్కడ నిలబడలేము, మనం ఆంధ్రాలో నిలబడదాం, మన దమ్మేంటి ఇక్కడ చూపిద్దామని. మరేం పాపం, హే బాబు గారు మనం నిలబడాల్సిందే, మన జెండా ఎగరాల్సిందేనని క్వశ్చన్లు చేయలేదే, ఎందుకు పని చేశారు? క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ ఎలా ఉంటుందో చూసారుగా. మరి మన అధినాయకుడు మాత్రం రెండు చోట్ల, ఏది రెండు రాష్ట్రాల్లో మన జెండా ఉండాలని రెచ్చగొట్టారు మీరు, 32 సీట్లు అన్నారు. ఆఖరికి 8లో 7లో కూడా డిపాజిట్ రాని పరిస్థితి. నాటి రోడ్డు మీద ప్రచారానికి వాడారు, ఏమీ చూపించలేకపోయారు. ఇదంతా ఒక ఎత్త అండి, రెండు చోట్ల పోటీ చేయాల. ఈరోజు 24 చోట్ల పోటీ చేస్తూ ఈరోజు మన జెండా ఎగరాలి, అసెంబ్లీలో బలమైన ముద్ర వేయాలి, బాబు గారితో కలిసి పనిచేయండి, అభివృద్ధి పదంలో వెళ్తున్న వ్యక్తి ఈరోజు సైబరాబాద్ టవర్స్ తీసుకురావాలన్న, రాష్ట్ర అభివృద్ధి పదంలో ఉండాలన్న నవ్యాంధ్ర నిర్మాత అమరావతి కన్నీళ్లు నేను చూశాను అంటూ ఒక నిర్ణయం తీసుకుంటే శంకిస్తున్నారు. అందుకే మా అన్న అన్నాడు, ఏది మోసగాళ్ళని నమ్ముతున్నారు,
వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పాత్రదారుడు కాదు, చంపింది అతనే, తన చెల్లిని గోడకేసి కొట్టాడు అన్నాడండి. మరి చెల్లి అంటే మా దృష్టిలో సునీతమ్మ, షర్మిలమ్మ, ఏమో మరి పాపం మా అన్నకి ఏ విషయాలు తెలిసినాయో. అదే రకంగా జగన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్లో నువ్వేం చేసావో, అక్కడక్కడ 8 అవర్స్లో నువ్వేమేం చేసావు, మొత్తం నీ బతుకు నాకు తెలుసు.